స్వాగతం. ఈటల బీజేపీ పొలిటికల్ ఎపిసోడ్ మొదలైంది. టీఆర్ఎస్ కు 20 ఏళ్ళు, గులాబీ బంధానికి దూరమై జయశ్రీరామ్ బాట పడుతున్నారు. హుజరాబాద్, పెద్దపల్లిలో మానేరుకు ఈ ఒడ్డుకు ఆ ఒడ్డుకు ఉన్న నియోజకవర్గాలు నాయకుల మధ్య స్నేహం బంధుత్వం అలాగే నడిచింది. పెద్దపల్లిని ఈటల ఎక్కువ ఇష్టపడతారు. అలాంటి నాయకుడి వెంట ఎంతమంది టీఆర్ఎస్ నాయకులు, ముదిరాజ్ సంఘాల నాయకులు ఈటల వెంట వెళ్తారో చూడాలి. ఈటల సహకారం అందుకున్న బీజేపీకి వెళ్తారా, టీఆర్ఎస్లోనే కొనసాగుతారా చూడాలి. కాలం ఎటు తీసుకుపోతుందో. పెద్దపల్లి టీఆర్ఎస్ శ్రేణులు, ముదిరాజ్ సంఘాల నాయకులు ఎంతమంది ఈటల రాజేందర్తో బీజేపీలో చేరుతారనేది ఆసక్తిగా మారింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ పర్యటన ముగించుకొని గురువారం హైదరాబాద్కు తిరిగి వచ్చారు. బీజేపీ ముఖ్యులతో మంతనాలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది ఎమ్మెల్యేకు పార్టీకి రాజీనామా చేసి ఈటల రంగంలో దూకడమే మిగిలింది. ఈ నెల 8 లేదా 10 తారీఖుల్లో ఈటల రాజీనామా చేస్తారని ప్రచారం. 4-5 తేదీల్లోనే రాజీనామా సమర్పిస్తారని మరో సమాచారం చక్కర్లు కొడుతోంది. ఇలాగైతేనేం, రాజీనామా మాత్రం ఖాయం. కమలం గూటిలో ఈటల కథన రంగం నడిపించడం 100 పాళ్ల నిజం. హుజూరాబాద్ తర్వాత పెద్దపల్లి, కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లో ఈటలకు అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ఇక పెద్దపల్లి, హుజూరాబాద్లు వాగొడ్డుకు ఇటు, వాగొడ్డుకు అటు ఉన్నామని అంతటి బంధం తమది చెప్పుకునే నేతలు ఇప్పుడు ఈటల వెంట ఎంతమంది వెళ్తారనేది చర్చ నడుస్తుంది. సామాజిక కోణంలో చూస్తే ఈటలకు పెద్దపల్లి నియోజకవర్గంలో కుల బాంధవులు ఎక్కువే. వారిలో చాలామంది ఈటల సహకారంతో చేపల పంపిణీ కార్యక్రమాల ద్వారా 4 రాళ్ళు వెనక వేసుకున్నారు. ఈటల ద్వారా పని సంపాదించుకున్న వారు ఎంతమంది విధేయత చూపుతారనేది చూడాలి. బీసీ వర్గం నాయకులు పెద్దపల్లిలో ఇటీవల భారీ ర్యాలీ ఈటలకు మద్దతుగా తీశారు. వారిలో ఎంతమంది బీజేపీకి వెళ్తారో చూడాలి.